టాపిక్ ఛానల్ సభ్యులందరికీ సాదర స్వాగతం. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా ప్రోటీన్ సలాడ్ ఎలా చేయాలో చూసేద్దాం. నార్మల్గా కొనుక్కునే ప్రోటీన్ పొడి కేజీ 1500 దాకా ఉంటుంది. కానీ అంత ఖర్చు లేకుండా మనకి అందుబాటులో ఉండే ఐటమ్స్తో ప్రోటీన్ సలాడ్ చేసేద్దాం. రండి, ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగలు తీసుకొని వాటికి ఒక గ్లాస్ నీటిని చేర్చుదాం. అలాగే ఇంకో బౌల్లో ఒక కప్పు పెసలు తీసుకొని వాటికి కూడా ఒక గ్లాస్ నీటిని చేర్చుదాం. వీటిని 6 నుండి 8 గంటల వరకు నానబెడతాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ స్టీల్ బాక్స్, దీనిని స్ప్రౌట్స్ బాక్స్ అంటారు. ఇది మీకు మార్కెట్లో 100 రూపీస్కే దొరుకుతుంది. మనం 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టినటువంటి ఈ శనగలు పెసలు ఈ రెంటిని స్పోర్ట్స్ బాక్స్లో వేసి మూత పెట్టి 48 గంటలు అలాగే వదిలేయాలి. అలా వదిలేయడం వల్ల వాటికి మొలకలు వస్తాయి. మామూలుగా శనగలు పెసలు కాకుండా మొలకలు వచ్చిన శనగలు పెసల్లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీటికి కొద్దిగా నీరు చేర్చి ఒక పాన్లో ఉడకనివ్వాలి. కుక్కర్లో మాత్రం పెట్టకండి, ఎందుకంటే ఇవి పేస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న ఈ ఐటమ్స్ తోటే మనం ప్రోటీన్ సలాడ్ని చేస్తాం. ఇలా లైట్గా ఉడికిన శనగలు పెసలు ఒక బౌల్లోకి తీసుకోండి. తరువాత పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి నెయ్యి లేదా వెన్నతో లైట్గా వేయించండి. ఇలా వేయించినవి ఈ బౌల్లో కలపండి. తరువాత టమోటా, కొత్తిమీర, ఉల్లిపాయ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటికి కలపండి. వీటితో పాటుగా బాదాం మరియు వేయించిన వేరుశనగ పప్పుని జత చేయండి. ఇవన్నీ చాలా హెల్దీ ఐటమ్స్. ఇప్పుడు ఆరోగ్యంతో పాటు మనం కొంచెం టేస్ట్ కోసం దీంట్లో ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి కలుపుదాం. వీటితో పాటుగా కొద్దిగా జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొంచెం సాల్ట్, ఆఖరిగా గరం మసాలా పౌడర్ను కూడా దీనికి కలిపేద్దాం. మంచి టేస్ట్ వస్తుంది. మరింత టేస్ట్ కోసం కొద్దిగా నిమ్మరసాన్ని దీనికి యాడ్ చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత పూర్తిగా కలిసే వరకు వీటిని కలుపుదాం. చూశారు కదా, ఇప్పుడు ప్రోటీన్ సలాడ్ రెడీ.
చూసారా చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో, టేస్ట్ కూడా అంతకన్నా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ పిల్లల కోసం ఈ ప్రోటీన్ సలాడ్ని తయారు చేసి రుచి చూపించండి. మీరు తయారు చేసినప్పుడు టేస్ట్ ఎలాగో వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా మీరు మెన్షన్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ శ్రీరామ్.